వెల్కమ్ టు ఏఎన్ఏ న్యూస్. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఐడిఓసీలో ఏర్పాటు చేసిన వేడుకలకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కలెక్టర్ జి రవినాయక్, ఎస్పీ కె నరసింహ, జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ కెసి నరసింహులు, వైస్ చైర్మన్ గణేష్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఏఎస్పీ రాములు, అడిషనల్ కలెక్టర్లు మోహన్ రావు, యాదయ్య, డిఆర్ఓ రవికుమార్, ఆర్డీఓ అనిల్ కుమార్, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జరుపుకుంటున్నటువంటి జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులకు స్వాగతం తెలియజేస్తున్నాం. జాతీయ నాయకులకు చిత్రపటాలకు పూలమలంకరణ చేస్తున్నారు వారు. మరి అన్ని పాఠశాలలు కూడా మోడరేట్ చేసుకోవాలని చెప్పి మరి ఎవరి ఇయర్ 33% మరి ముందుకు చూస్తూ ఈరోజు చాలా పాఠశాలలు కూడా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా యువజన సర్వీసు క్రీడల ద్వారా ఇప్పుడే చెప్పాం, ఈ రాష్ట్రంలో దేశంలోనే ఇన్ని గ్రామాల్లో క్రీడాకారులు ఉన్నారు మన పిల్లకి వాళ్ళకు తెలుసు. మొట్టమొదటిగా మీ అందరి సమస్యలోని గౌరవ కలెక్టర్ గారు, డిఓ గారు, మీ అందరి సమస్యలోని మొట్టమొదట మనం 3 సంవత్సరాల క్రితం మన కాన్స్టిట్యూషన్లో ప్రారంభించినటువంటిది అది గ్రామాలతో క్రీడాకారులు ఉండాలని చెప్పి ఈరోజు మొదటి స్థానమైనటువంటి కాన్స్టిట్యూషన్స్ జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వారి ఆలోచనతో 17,700 పైగా క్రీడాకారులను తయారు చేసుకొని కొన్ని 100 ఎకరాల ల్యాండ్ క్రీడాకారులకు కేటాయించుకొని మరి అక్కడ ఇప్పుడు కొన్ని చేసిన భవిష్యత్తులో ప్లేస్ ఉంటేనే క్రీడాకారులు చేసుకుంటారు. కనుక ఈరోజు క్రీడాశాఖ 100 ఎకరాల భూమిని కేటాయించుకొని భవిష్యత్తులో మరి క్రీడా ప్రయ మైదానాలతో పాటుగా ఇక్కడ ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం, అదేవిధంగా ఇంకా అనేక రకాలుగా ఓపెన్ జిమ్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది దేశంలోనే ఒక ఆదర్శం. షెడ్యూల్ కులాలు సంబంధించినటువంటి అనగా జాతి సమగ్ర అభ్యుదయం కోసం ఎలాంటి బ్యాంకులను లింక్ లేకుండా మరి దళిత బంధు కార్యక్రమానికి ప్రవేశపెట్టడం జరిగింది. నేరుగా 10 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది ఎక్కడ జరగదు. ఇది నిరంతర ప్రక్రియ. దళితులు, గిరిజనులు, బీసీలు, ఓసీలో ఉన్నటువంటి పేదలకు నిరంతరంగా భవిష్యత్తులో తెలంగాణలో అందరికి కూడా ఈ లబ్ధి అనేది ఒక్కొక్కరికి అంచెల వరకు చేస్తానటువంటి ఆలోచన ఉంది. మరి గిరిజన సంక్షేమ శాఖ ద్వారా కూడా మరి ఉద్యోగాల్లో 10% రిజల్ట్స్ అమలు చేసుకుని విద్యార్థులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనేక గ్రామ పంచాయతీలను గుర్తించడం జరిగింది. కోడి భూములను వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక రకాల రైకా రుణాలు మంజూరు చేయడం జరిగింది. కేవలం ఉచితంగా మాట్లాడుతూ ఉచిత సలహాలు చెప్పారు ఆచరణ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈరోజు గిరిజనులకు అభివృద్ధి జరిగింది. వెనుకబడిన తరగతుల ద్వారా కూడా అనేక మందికి మరి విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూల్, దాంతోపాటుగా నిరుపేదలైనటువంటి పేదవాళ్ళకు కూడా మరి వారికి 100,000 రూపాయల ఆర్థిక సహాయంతో పాటుగా రాష్ట్రంలో మొట్టమొదటిగా చేతులతో బట్టలు ఉతుకొద్దు, మిశ్రీద్వారు ఉత్కాల వాషింగ్ మిషన్లు ఇప్పాలని చెప్పి మొట్టమొదటిగా ఇక్కడనే వాషింగ్ మిషన్ ఇచ్చి మన దూరు బ్యాంక్ కూడా నిర్మించడం జరిగింది. మరి మైనార్టీలకు కూడా అనేక రకాలుగా వారికి చేయగలుస్తూ స్కూళ్ళు, కాలేజీలు కాకుండా యమోదములకు పారితోషికం కాకుండా దర్గాలు, వీధుల మరమ్మతులే కాకుండా వారికి విదేశీ విద్యలు కూడా బీసీలకు, ఓసీలకు, మైనార్టీలకు
20 లక్షల రూపాయల విదేశీ విద్య కూడా సాయం చేస్తూ ఎంతో గొప్పగా రాష్ట్రానికి ఆదర్శం ఇవ్వడం